హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏకే క్రికెట్ ట్వంటీ ట్వంటీ ఫోర్ జూన్ నైన్త్ సండే ఈవినింగ్ ఎయిట్ పిఎం కి వరల్డ్ కప్ మ్యాచ్ నసో కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో మనం ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అయితే జరుగుతుంది కదా ఈ మ్యాచ్ కి సంబంధించి ప్లేయింగ్ లెవెన్ పిచ్ రిపోర్ట్ టాస్ విన్నర్ రిపోర్ట్ అండ్ మ్యాచ్ విన్నర్ అయితే ఈ వీడియో లో చెప్తాం సో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ ఇక టీమ్స్ అప్డేట్స్ లోకి వెళ్లే ముందు ఫ్రెండ్స్ మన యూట్యూబ్ టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది అందులో మ్యాచ్ విన్నర్ తో పాటు మ్యాచ్ ఎంట్రీస్ అండ్ ఎప్పుడు లాస్ అండ్ సెట్ చేసుకోవాలి అండ్ ఎంత లిమిట్స్ తో ప్లే కూడా ఇలా క్లియర్ గా పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ ఈ ఐపీఎల్ కి సంబంధించిన మ్యాచ్ రిపోర్ట్స్ అన్ని కూడా మన ఛానల్ ఫ్రీ గా ఇవ్వడం అయితే జరుగుతుంది సో ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా మాక్సిమి టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్ యొక్క లింక్ డిస్క్రిప్షన్ లో అండ్ కామెంట్ బాక్స్ లో కూడా పెట్టడం అయితే జరుగుతుంది అండ్ ఆ లింక్ కొంతమందికి ఓపెన్ కాకపోవచ్చు అటువంటి అప్పుడు నా వాట్సాప్ నంబర్ అనేది పైన డిస్ప్లే చేస్తాను వాట్సాప్ లో టెలిగ్రామ్ లింక్ అండ్ మెసేజ్ చేస్తే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్ అండ్ కొంతమంది మంచి యాప్ కోసం అయితే నన్ను పర్సనల్ గా అడుగుతున్నారు వాళ్ళ కోసం కూడా మన దగ్గర మంచి ట్రస్టెడ్ యాప్ అయితే ఉంది అందులో టైం కి డిపాజిట్ అండ్ విత్ అండ్ కస్టమర్ కేర్ సర్వీస్ కూడా చాలా బాగుంటుంది సో అది ఎవరికైనా కావాలంటే సేమ్ వాట్సాప్ నెంబర్ కి యాప్ అని మెసేజ్ పెడితే లింక్ ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది వరల్డ్ కప్ యొక్క రీసెంట్ అప్డేట్స్ చూసుకుంటే చిన్న టీమ్స్ అన్ని పెద్ద టీమ్స్ ఓడిస్తూ వస్తున్నారు లైక్ రీసెంట్ జరిగిన పాకిస్తాన్ యుఎస్ఏ మ్యాచ్ లో సూపర్ ఓవర్ వరకు వెళ్లి పాకిస్తాన్ అయితే లాస్ అయ్యారు ఆ మ్యాచ్ అండ్ కెనడా ఐర్లాండ్ మ్యాచ్ లో కెనడా విన్ అయ్యారు అండ్ శ్రీలంక బంగ్లాదేశ్ మ్యాచ్ లో బంగ్లాదేశ్ గెలిచింది అండ్ ఆఫ్ఘనిస్తాన్ న్యూజిలాండ్ మ్యాచ్ లో ఆఫ్ఘనిస్తాన్ గెలిచింది సో దీని బట్టి చూసుకోవచ్చు ఈ పిక్చర్స్ లో ఈ చిన్న చిన్న టీమ్స్ కూడా తక్కువ ఇయ్యూడదు ఇక ఇండియా చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ ఐర్లాండ్ తో గెలిచి వస్తున్నారు ఆ మ్యాచ్ లో వీళ్ళ బౌలర్స్ బోమ్రా అండ్ హార్దిక్ పాండ్యా నుంచి టూ త్రీ వికెట్స్ తీసుకోవడం చూసాం అండ్ రిమైనింగ్ బౌలర్స్ కూడా మంచి వికెట్స్ తీసుకొని జస్ట్ ఐర్లాండ్ ని నైన్టీ సిక్స్ రన్స్ ఆల్ అవుట్ చేశారు ఆ స్కోర్ ని ఇండియన్ బ్యాటర్స్ అయితే ట్వెల్వ్ పాయింట్ టూ అవర్స్ కె చేయడం అయితే జరిగింది ఇక ఇండియా టీమ్ చూసుకుంటే వీళ్ళ లాస్ట్ ఫైవ్ మ్యాచెస్ నుంచి గెలుస్తూ వస్తున్నారు వీళ్ళు బౌలర్స్ అండ్ బ్యాటర్స్ కూడా మంచి ఫార్మ్ లో అయితే ఉన్నారు సో ఈ రోజు మ్యాచ్ అయితే పాకిస్తాన్ మీద జరుగుతుంది సో వీళ్ళకి ఈ పాకిస్తాన్ మీద మంచి విన్నింగ్ రికార్డ్స్ ఉన్నాయి సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది ఇక ఈ ఇండియా బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే విరాట్ కోహ్లీ రిషబ్ పంత్ అండ్ హార్దిక్ పాండ్యా నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే బోమ్రా అండ్ జడేజా నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు సో వీళ్ళే ఈ రోజు ఈ ఇండియా కీ ప్లేయర్ సో వీళ్ళు ఈ రోజు ఈ స్క్వాడ్ తో ఆడబోతున్నారు సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది అండ్ వీళ్ళు బౌలర్స్ స్పిన్నర్స్ అండ్ పేసర్స్ కూడా మంచిగా రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు సో వీళ్ళకి బ్యాటింగ్ లో అండ్ బౌలింగ్ లో కూడా మంచి ఫామ్ లో ఉన్న ప్లేయర్స్ అయితే ఉన్నారు సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు మ్యాచ్ లో వీళ్ళకి ఉంటుంది ఇక పాకిస్తాన్ చూసుకుంటే వీళ్ళు లాస్ట్ మ్యాచ్ యుఎస్ఏ తో లాస్ అయ్యి ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు ఆ మ్యాచ్ లో వీళ్ళ బ్యాటర్స్ బాబర్ అజమ్ అండ్ సదాబ్ ఖాన్ నుంచి మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే ట్వంటీ అవర్స్ కి వన్ ఫిఫ్టీ నైన్ రన్స్ అయితే చేశారు అండ్ వీళ్ళు బౌలర్స్ ఆ స్కోర్ చేయడంలో కూడా మంచి అద్భుతమైన పెర్ఫార్మెన్స్ అయితే చేశారు ఆ స్కోర్ అయితే సూపర్ ఓవర్ వరకు తీసుకు అయితే జరిగింది బట్ సూపర్ ఓవర్ లో ఎయిటీన్ రన్స్ ఇవ్వడం వలన ఆ స్కోర్ ని చేజ్ చేయడంలో వీళ్ళ బ్యాటర్ స్ట్రగుల్ అయితే అయ్యారు సో ఈ రోజు మ్యాచ్ లో ఆ ఫాల్స్ అన్ని మళ్ళీ రిపీట్ అవ్వకుండా సెట్ చేసుకుని అయితే వస్తారు అండ్ వీళ్ళ బ్యాటర్స్ లాస్ట్ ఫ్యూ మ్యాచెస్ నుంచి కొద్దిగా స్ట్రగుల్ అయితే అయితున్నారు సో అవన్నీ ఈ రోజు దృష్టిలో పెట్టుకుని వస్తారు వీళ్ళ బ్యాటింగ్ లో ఆర్డర్ చేంజ్ అయినా చేయొచ్చు లేదా ప్లేయింగ్ లెవెల్ లో అయినా చేంజ్ అయితే చూడొచ్చు అండ్ వీళ్ళు బౌలింగ్ చూసుకుంటారు పర్వాలేదు బానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు ఇక ఈ పాకిస్తాన్ బ్యాటింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే పాబా రాజాం రిజ్వాన్ అండ్ ఇఫ్తికర్ అహ్మద్ నుంచి మోస్ట్ రన్స్ చూడొచ్చు అండ్ బౌలింగ్ కీ ప్లేయర్స్ చూసుకుంటే సాహిన్ అఫ్రిది అండ్ హరీష్ రౌఫ్ నుంచి మోస్ట్ వికెట్స్ చూడొచ్చు సో వీళ్ళే ఈ రోజు ఈ పాకిస్తాన్ కీ ప్లేయర్స్ సో వీళ్ళు ఈ రోజు స్క్వాడ్ తో ఆడబోతున్నారు సో వీళ్ళకి బ్యాటింగ్ లో టాప్ ఆర్డర్ నుండి లోవర్ ఆర్డర్ వరకు కూడా మంచి బ్యాటింగ్ లైన్అప్ అయితే ఉంది బట్ అంత పెర్ఫెక్ట్ ఫార్మ్ లో లేరు అండ్ వీళ్ళు బౌలింగ్ స్పిన్ అండ్ పేసర్స్ కూడా పర్వాలేదు బానే రాణించగలిగే ప్లేయర్స్ అయితే ఉన్నారు సో వీళ్ళు బ్యాటింగ్ లోనే ప్రాబ్లం కాబట్టి అవన్నీ ఈ రోజు అయితే సరి చేసుకుని వస్తారు ఇక పిచ్ రిపోర్ట్ వస్తే నసో కౌంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం న్యూయార్క్ లో ఈ మ్యాచ్ జరుగుతుంది ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్స్ నే ఎక్కువ గెలుచున్నాయి అండ్ ఈ పిచ్ లో బౌలర్స్ కి అయితే ఎక్కువ అడ్వాంటేజ్ ఉంటుంది సో ఈ రోజు మ్యాచ్ లో ఈ పిచ్ లో ఒక లోయెస్ట్ స్కోర్స్ అయితే చూడొచ్చు అండ్ ఈ పిచ్ లో స్టాండింగ్ కొద్ది మంచిగా స్కోర్స్ అయితే చేసుకోవచ్చు స్లో గేమ్ అయితే జరుగుతుంది ఈ రోజు మ్యాచ్ లో అండ్ ఇక్కడ ఫస్ట్ బ్యాటింగ్ టీమ్ వన్ ఎయిటీ ప్లస్ స్కోర్ చేసుకుంటే సేఫ్ సైడ్ నే సో ఈ రోజు ఫస్ట్ ఇన్నింగ్ యావరేజ్ స్కోర్ స్కోర్ చూసుకుంటే మధ్య చూడొచ్చు ఫ్రెండ్స్ అండ్ ఈ రోజు టాస్ విన్నర్ చూసుకుంటే పాకిస్తాన్ టాస్ గెలిచి చేసింగ్ కి వెళ్తారు సో ఈ రోజు మ్యాచ్ లో ఈ బోత్ టీమ్ పెర్ఫార్మెన్స్ అయితే ఈ పిచ్ యొక్క కండిషన్స్ బట్టి ఈ బోత్ టీమ్ బ్యాటర్స్ అయితే స్ట్రగల్ అవుతారు అండ్ రీసెంట్ గా చూసుకుంటే చిన్న టీం పెద్ద టీం మీద గెలిచి వస్తున్నారు సో యొక్క కాన్ఫిడెన్స్ అయితే ఈ రోజు ఈ పాకిస్తాన్ టీం కూడా ఉంటుంది సో దీని బట్టి ఇండియా టీం ఏ మాత్రం నెగ్లిజెన్స్ చేసినా పాకిస్తాన్ టీం అయితే వీళ్ళ మీద విన్ అయిపోతుంది సో దాన్ని బట్టి ఈ రోజు మ్యాచ్ విన్నర్ చూసుకుంటే నా యొక్క అన ప్రకారం ఇండియా టీంకే గెలిచే అవకాశం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్ మ్యాక్సిమం ఈ టీం గెలుస్తుంది కానీ ఆఫ్టర్ టాస్ ప్లేయింగ్ లెవెన్ పిచ్ రిపోర్ట్ చేంజ్ అవ్వచ్చు అటువంటి అప్పుడు టీమ్ విన్నర్ అనేది చేంజ్ అవుతుంది ఆ చేంజ్ అయిందా లేదా అనేది మన టెలిగ్రామ్ ఛానల్లో మాత్రమే అప్డేట్ చేయగలం సో అందరూ కంపల్సరిగా మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇలాంటి మ్యాచ్ విన్నర్ ప్రొడక్షన్స్ కోసం మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్